తెలుసుకో బ్రదర్. ప్రేక్షకులందరికీ నమస్కారం. నా బాధలు వర్ణాతీతం. ఈ మాట అన్నది ఎవరో తెలుసా? సాక్షాత్తు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. మరి ఆయన ఎందుకు అలా అన్నారో ఒకసారి చూద్దాం. తెలంగాణలో సర్పంచ్ ఎన్నికలు ముగిశాయి. అనుకున్నట్టే దాదాపు 60% స్థానాల్లో టీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులే విజయం సాధించారు. వారి ప్రమాణ స్వీకారం కూడా ఫిబ్రవరి మొదటి వారంలో జరిగిపోయింది. ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ రిసోర్స్ పర్సన్లతో కేసీఆర్ మాట్లాడుతూ, పంచాయతీలో ఎలాంటి తప్పులు జరిగినా మొదట టీఆర్ఎస్ సర్పంచ్లపైనే చర్యలుంటాయని, వారు కోర్టులకు వెళ్లే అవకాశం కూడా ఉండదని చెప్పారు. అదేవిధంగా 5 ఏళ్లలో గ్రామాలకు దాదాపు 40,000 కోట్ల రూపాయలు నిధులు అందిస్తారని, వాటితో ఊళ్ళల్లో అద్భుతాలు సృష్టించవచ్చని చెప్పారు. గ్రీన్ విలేజ్, క్లీన్ విలేజ్ అనే నినాదంతో వెళ్తామని, పంచాయతీలకు ఉదారంగా నిధులు, విధులు, బాధ్యతలు ఇస్తారని, ఎక్కడ తేడా వచ్చినా సస్పెండ్ చేసేస్తామని చెప్పారు. దీని గురించి ఆకస్మిక తనిఖీల కోసం దాదాపు 25 బృందాలను ఏర్పాటు చేస్తామని కూడా ఆయన చెప్పారు. ఇప్పటి నుంచి ఎమ్మెల్యేలకు నిధులు వేరుగా, పంచాయతీలకు వేరుగా నిధులు ఇస్తామని చెప్పారు. అధికార పార్టీలాగా కాకుండా సర్వింగ్ పార్టీలాగా ఉండాలని పార్టీ శ్రేణులను కోరారు. అంతేకాకుండా గెలిచిన వారందరూ గర్వంతో ఉండవద్దని, ప్రజల్లో ఒకరిగా మెలగండని, మనం సేవకులు మాత్రమే, అధికారం చెలాయించే వాళ్ళం మాత్రం కాదని చెప్పారు. ఈ సందర్భంగా గ్రామంలో అన్ని శాఖల ఉద్యోగులు కలిపి దాదాపు 26 మంది ఉంటారని, వారి మధ్యలోనే సమన్వయం ఉండదు. రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ శాఖలకు సమన్వయం చేసుకోవాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిగా తనపై ఉందని, నేను ఎలా చేస్తున్నానో తెలుసా, సీఎం అంటే హంగో ఆర్భాటం కాదు అని, అన్ని శాఖలను నేను ఎలా భరిస్తున్నానో, నా బాధలు వర్ణాతీతం అని సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు. అదేవిధంగా మహబూబ్ నగర్ జిల్లా పెదిరిపాడులో సర్పంచ్ బాలప్పను నేలపై కూర్చోబెట్టిన ఘటనను కేసీఆర్ తీవ్రంగా ఖండించారు. ఇలా చేయడం చాలా దారుణమని, భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చూస్తానని చెప్పారు. ఇక జెడ్పీ చైర్మన్ల గురించి మాట్లాడుతూ, జెడ్పీ చైర్మన్లు అంటే క్యాబినెట్ రంగు పదవని, అభివృద్ధి పథకాల్లో వారి పాత్ర కీలకమని కేసీఆర్ చెప్పారు. అందుకే వారి జీతాలు పెంచానని, కానీ వారంతా ఉత్సవ విగ్రహాల్లాగా మిగిలిపోతున్నారని బాధపడ్డారు. ఉపాధి హామీ పథకం నిధులను కేంద్రం నేరుగా కూలీల ఖాతాల్లో వేయడం ద్వారా కేంద్రం వారికి అధికారాలు లేకుండా చేస్తుందని తప్పుపట్టారు. ఇక గెలిచిన ఎమ్మెల్యేలు, సర్పంచుల గురించి మాట్లాడుతూ, గెలవగానే ఎమ్మెల్యేలు, సర్పంచుల ఆహార్యం మారిపోతుంది. వారికి వారు మానవాతీత శక్తుల్లాగా భావిస్తున్నారని, గెలిచాక గర్వంగా ఫీల్ అవుతున్నారని, నాయకులకు ఉండాల్సిన లక్షణం ఇది కాదని, ముఖ్యంగా అధికార పార్టీ ఎమ్మెల్యేలు, సర్పంచులు ఆత్మవిమర్శ చేసుకోవాలని కేసీఆర్ చెప్పారు. నాయకుడు ప్రజల మధ్యలో ప్రజల్లో ఒకటిగా ఉండాలని, కానీ సర్పంచులు స్థానికంగా ఉండడం లేదని తప్పుపట్టారు. ప్రవర్తనలో మార్పు రావడానికి సర్పంచులకు శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నామని, ఎమ్మెల్యేలకు నిర్వహిస్తామని చెప్పారు. గెలిచిన ఎమ్మెల్యేలు, సర్పంచులు అధికార పార్టీ ప్రతినిధులుగా కాకుండా సర్వీసింగ్ పార్టీ ప్రతినిధులుగా మెలగాలని కేసీఆర్ ఉద్బోధించారు. ప్రజాప్రతినిధులు తాము సేవకులనే విషయాన్ని మరవద్దని, చట్టసభల్లో అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ అనే పదాలు పోవాలి, గ్రామాల్లో కూడా అధికారం అనే మాట రావద్దని, ప్రజాప్రతినిధులు ప్రజాసేవకులే తప్ప అధికారం చెలాయించే వాళ్ళు కాదని హితబోధ చేశారు. ఇక ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ, వరంగల్ జిల్లా గంగదేవిపల్లి గ్రామం గురించి వివరించారు. గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దిన మాజీ సర్పంచ్ కూసం రాజమౌళి గురించి ప్రత్యేకంగా మాట్లాడారు. పంచాయతీరాజ్ శాఖ ఎంపిక చేసిన రిసోర్స్ పర్సన్లో రాజమౌళి కూడా ఉన్నారు. దీంతో రాజమౌళిని సీఎం వేదిక మీద పిలిపించి సీనియర్ అధికారులు, ఎమ్మెల్యేల సరచును కూర్చోబెట్టి గౌరవం ఇచ్చారు. రాజమౌళిని పూర్తిగా తీసుకుని గంగదేవిపల్లిలో గ్రామజ్యోతి కార్యక్రమాన్ని ప్రారంభించానని సీఎం గుర్తు చేసుకున్నారు. ఇక ఊరికి ఉండవలసిన ప్రణాళిక గురించి మాట్లాడుతూ, ప్రతి పంచాయతీ తన పరిధిలోని వనరులు, అవసరాలను బేరీజు వేసుకుంటూ 5 ఏళ్ల ప్రణాళిక తయారు చేసుకోవాలని, గ్రామం వేదికగానే ప్రగతి ప్రణాళికలు అమలు కావాలని, గ్రీన్ ఇమేజ్, గ్రీన్ విలేజ్, క్లీన్ విలేజ్ నినాదంతో పచ్చదనం, పారిశుద్ధ్యం పెంచడానికి చర్యలు తీసుకోవాలని, ఖచ్చితంగా ప్రతి గ్రామంలో నర్సరీ ఉండాలని, ప్రతి ఇంటికి 6 మొక్కలు పంపిణీ చేయాలి, వీధులంతా అద్దంగా మెరవాలని, చెత్త వేస్తే 500 రూపాయలు జరిమానా విధించాలని కేసీఆర్ చెప్పారు. 100కి 100% పన్నులు వసూలు చేయాలని, లేకపోతే కార్యదర్శిపై చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరించారు. పచ్చదనం, పరిశుభ్రత, శ్మశాన వాటికల నిర్మాణంపై పంచాయతీలు ఎక్కువగా దృష్టి పెట్టాలని కూడా చెప్పారు. 6 నెలల్లో అన్ని గ్రామాల్లో వైకుంఠధామాలు పూర్తి కావాలన్నారు. కొత్త గ్రామీణ తెలంగాణ తయారు చేసే చేంజ్ ఏజెంట్లుగా, మెంటర్లుగా రిసోర్స్ పర్సన్లు వ్యవహరించాలని చెప్పారు. 6 నెలలకోసారి వారితో సమావేశం అవుతానని కూడా తెలిపారు. స్థానిక సంస్థలు
కరెంటు బిల్లులు సరిగా చెల్లించడం లేదు. పంచాయతీలు దాదాపు 2,570 కోట్లు, మున్సిపాలిటీలు 450 కోట్లు ఇవ్వాలని, మొత్తం 3,025 కోట్ల దాకా బకాయిలున్నాయని చెప్పారు. ఇలా అయితే విద్యుత్ సంస్థలు ఎలా నడవాలని, ఇకపై ఎప్పటికప్పుడు బిల్లులు చెల్లించాలి, జాప్యం చేసిన వారిపై సస్పెండ్ చేస్తామని కూడా సీఎం హెచ్చరించారు. ఇక ఒక్కో పౌరుడికి 1,611 రూపాయలు చొప్పున 500 జనాభా కలిగిన గ్రామానికి కూడా ఏటా 8 లక్షల రూపాయలు ఇస్తామని, దీంతోపాటు ఏటా రాష్ట్రానికి ఉపాధి హామీ కింద 3,500 కోట్లు వస్తాయని గుర్తు చేశారు. ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల నియోజకవర్గ అభివృద్ధికి ఇచ్చే 480 కోట్లను కూడా ఈసారి గ్రామాల అభివృద్ధికే వినియోగిస్తామని చెప్పారు. రాష్ట్ర బడ్జెట్, సిఎస్ఆర్, దాతల విరాళాలు అన్నీ కలిపి గ్రామాల్లో 5 ఏళ్లలో దాదాపు 40,000 కోట్ల రూపాయల నిధులు సమకూరుతాయని, వీటిలో అద్భుతాలు సృష్టించవచ్చని తెలిపారు. పంచాయతీలకు నిధులు, విధులు, బాధ్యతలు అప్పగించడంలో ఉదారంగా ఉంటామని, ఆకస్మిక తనిఖీలు చేస్తూ ఇంటెలిజెన్స్ ద్వారా నివేదికలు తెప్పిస్తూ పనులను పర్యవేక్షిస్తామని వివరించారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ బటన్ను